హైట్ వాల్ ఈరోజు డేట్ వచ్చేసి జూలై పదహైదో తేదీ అనమాట అయితే మనకు జూలై పద్నాలుగు తేదీన మనకు మూడు అప్డేట్లు అయితే రావడం అయితే జరిగింది ఈ మూడు అప్డేట్లు కూడా నా టెలిగ్రామ్ అయితే పోస్ట్ అయితే చేయడం అయితే జరిగింది అంటే వీడియో చేస్తుంటే బట్ చిన్న చిన్న అప్డేట్ కాబట్టి వీడియో చేయలేదు సపరేట్గా ఈ మూడు అప్డేట్ల గురించి ఒకే వీడియో అయితే చేస్తాను ఆ అప్డేట్ ఏంటి ఇప్పుడు ఎవరైనా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి చిన్న చిన్న అప్డేట్స్ అన్ని కూడా నేను అక్కడనే పోస్ట్ అయితే వేస్తా ఉంటాను టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ముందుకు వచ్చేసి మన వీడియో నుంచి ఎవరైనా లైక్ చేయబోతున్నా కల్పించే లైక్ చేయండి అండ్ ఇటువంటి అప్డేట్స్ కావాలంటే కంపల్సరీ మన ఛానల్ సబ్స్క్రైబ్ పక్కన అయితే ఆక్ట్రిషన్ పెట్టుకోండి బ్రదర్ ఇక మెయిన్ టాపి వెళ్దాం బ్రదర్ మనకు సిఆర్పి నుంచి ట్రేడ్మేన్ అండ్ టెక్నికల్ నోటిఫికేషన్ అయితే వచ్చింది కదా ఇప్పుడు ప్రజెంట్ తొమ్మిది వేల మూడు వందల పోస్ట్ అయితే దాన్ని తగ్గించారు ఓవరాల్గా ఎనిమిది వేల చిల్లర అనమాట అయితే మనకు జూలై ఒకటో తేదీ నుంచి జూలై పన్నెండో తేదీ వరకు ఎగ్జామ్ అయితే రాశాడు అయితే రాశారు ఎగ్జామ్స్ అన్ని కూడా వాటి సంబంధించినటువంటి ఆన్సర్కి ఎప్పుడు వస్తుంది చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంది బట్ ఆ ఆన్సర్కి ఎప్పుడు వస్తుంది ఏంటంటే నేను ఆల్రెడీ మీకు టెలిగ్రామ్ గ్రూప్ అయితే లింక్ అనేది పెట్టాను లింక్ జనరేట్ అయ్యింది యాక్టివేట్ అవ్వలేదు ఆ లింక్ ఎప్పుడు మనకు యాక్టివేట్ అవుతుంది అంటే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే నేను ఆల్రెడీ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే లింక్ అయితే పెట్టాను కదా ఆ లింక్ క్లిక్ చేసినా ఏంటంటే మీకు ఈ విధంగా అయితే మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది దా లాగిన్ టు ఫామ్ విల్ బీ అవైలబుల్ ఓన్లీ ఇక్కడ మనకు జూలై పదిహేడు అంటే మనకు ఈ నెల పదిహేడు తేదీ నుంచి మార్నింగ్ తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు మీకు లింక్ అనేది యాక్టివేట్ అవుతుంది అప్పటి నుంచి అయితే మీరు అయితే లింక్ అనేది అంటే మీరు క్లిక్ చేసి మీరైతే లాగిన్ అయ్యి మీరైతే చెక్ చేసుకోవచ్చు అనమాట అండ్ వీడియో కూడా చేస్తాను ఏ విధంగా చూసుకోవాలి ఏంటనేది అండ్ మీరు ఎప్పటి వరకు చూసుకోవచ్చు అంటే జూలై పంతొమ్మిదో తేదీ వరకు మీరైతే లింక్ అనేది యాక్టివేట్ అంటే అవైలబుల్గా అయితే ఉంటుంది జూలై పంతొమ్మిది తర్వాత అంటే జూలై ఇరవై వరకు మీరు జులై ఇరవై చెక్ చేసుకోవాలంటే ఉండదు కాబట్టి ఎవరైతే సిఆర్పి ట్రేడ్మేన్ అండ్ టెక్నికల్ నోటిఫికేషన్కి ఎగ్జామ్ రాశారు జూలై ఒకటి నుండి పన్నెండవ తేదీ వరకు వాళ్ళందరూ కూడా అలర్ట్ అయితే ఉండండి ఎందుకంటే మీకు జూలై పంతొమ్మిది తర్వాత మీకు లింక్ అనేది డిజబుల్ అవుతుంది కాబట్టి లింక్ అనేది మీరు చూసుకొని మీరు ఆన్సర్కి చెక్ చేసుకొని ఆ పీడీఎఫ్ డౌన్లోడ్ చేసుకుని ఆ పీడీఎఫ్ అనేది మీరు గూగుల్ డ్రైవ్లో అయితే సేవ్ అయితే చేసుకోండి ఎందుకైనా మంచిది అనమాట ఇక నెక్స్ట్ సెకండ్ అప్డేట్ వచ్చేసి మనకు ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి మనకి ఇంతమందికి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది కదా జియోని జియో అంటే జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ అనమాట ఓవరాల్గా ఏడు వందల తొంభై ఏడు పోస్టులు ఏమీ భర్తీ చేస్తున్నాడు ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేసారో వాళ్ళందరికీ జూలై ఇరవై రెండో తేదీన ఎగ్జామ్ అయితే కండక్ చేస్తున్నా అనమాట ఆ ఎగ్జామ్ అడ్మిట్ కార్డు కూడా మనకి రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది నిన్న జూలై పద్నాలుగు తేదీ అది ఆల్రెడీ నేను టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పోస్ట్ అయితే లింక్ అనేది మీరు ఆ లింక్ క్లిక్ చేసి మీరు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఏదైతే నేను టెలిగ్రామ్ గ్రూప్లో ఇచ్చినటువంటి లింక్ ఏదైతే ఉందో ఆ లింక్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు ఇంటర్ఫేస్ ఏ విధంగా వస్తుంది ఇక్కడ ఏం చేస్తారంటే మీ యూజర్ ఐడి పాస్వర్డ్ అండ్ ఇక్కడ కనిపిస్తున్న క్యాప్స్ ఇక్కడ ఎంటర్ అయితే చేసి మీరైతే లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది లాగిన్ అయిన తర్వాత అక్కడ మీ డీటెయిల్స్ అయితే చూపిస్తుంది అండ్ అడ్మిట్ కార్డ్ అనేది మీరు అక్కడ మీరు ప్రింట్ అయితే తీసుకోవచ్చు అనమాట నేను మళ్ళీ మళ్ళీ ఎత్తున్నాను ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి మనకి ఇంతమందుకు ఏడు వందల తొంభై ఏడు పోస్టులతోటి జియో జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఒక నోటిఫికేషన్ వచ్చింది అది నోటిఫికేషన్ వీడియో కూడా చేశాను అన్నమాట అది నేను అయితే ఆ వీడియో ఎవరైతే అప్లై చేశారో ఆ నోటిఫికేషన్కి ఎవరైనా అప్లై చేసిన వాళ్ళు ఉంటాగా ఈ నెల ఇరవై రెండు తేదీన ఎగ్జామ్ అయితే ఉంది వాళ్ళందరూ కూడా మీరు అడ్మిట్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి అండ్ ఇది అడ్మిట్ కార్డు లింకు కింద డిస్క్రిప్షన్లో కూడా నేను ప్రొవైడ్ అయితే చేస్తాను అండ్ ఇంకోటి వెరీ వెరీ ఇంపార్టెంట్ బ్రదర్ ఎవరైతే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే అక్కడ జాయిన్ అవ్వండి ఎందుకంటే చిన్న చిన్న అప్డేట్స్ కల్లా ప్రతిదానికి వీడియో అయితే చేయలేము కాబట్టి ఏదైనా చిన్న అప్డేట్ ఉన్నా నేను టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పోస్ట్ అయితే కాబట్టి జాయిన్ అవ్వండి అక్కడ ఇక నెక్స్ట్ థర్డ్ అప్డేట్ వచ్చేసి యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి మనకు సీఏపీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ నోటిఫికేషన్ అయితే ఒకటి వచ్చింది కదా ఓవరాల్గా వచ్చేసి ఈ నోటిఫికేషన్లో మూడు వందల ఇరవై రెండు పోస్టులు అయితే భర్తీస్తున్నారు అంటే సిఆర్పిఎఫ్ బీఎస్ఎఫ్ ఐటీబీపీ వాటిలోన అసిస్టెంట్ కమాండెంట్ హోదా అనమాట ఈ నోటిఫికేషన్ ఎవరైతే అప్లైసరూ ఆల్రెడీ వీడియో కూడా చేశాను నోటిఫికేషన్ వచ్చినప్పుడు అయితే దీనికి ఎవరైతే అప్లై చేసారో వాళ్ళకి ఆగస్ట్ ఆరో తేదీన మనకి ఎగ్జామ్ అయితే కండేస్తున్నారు ఈ ఎగ్జామ్ అడ్మిట్ కార్డు కూడా వాళ్ళు రిలీజ్ రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది అండ్ ఆ లింక్ కూడా నేను టెలిగ్రామ్ గ్రూప్ అయితే పోస్ట్ చేశాను ఒకసారి చూసుకోండి లేదా అడ్మిట్ కార్డు లింకు నేను కింద డిస్క్రిప్షన్లో అయితే నేను ప్రొవైడ్ చేశాను ఒకసారి చూసుకోండి ఎవరిని అప్లై చేసి ఉండే కదా ఎవరైతే ఆ లింకు క్లిక్ చేసిన వెంటనే మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా తెస్తుంది ఇక్కడ రెండు ఆప్షన్లు అయితే ఉంటాయి అనమాట ఇక్కడ మీరు మీరు రిజిస్ట్రైన్ ఐడి నెంబర్ నుంచి కానీ అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా మీరు రోల్ నెంబర్ ద్వారా కానీ మీరు అయితే అడ్మిట్ కార్డ్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు ఒకవేళ బై రిజిస్ట్రేషన్ ఐడి ద్వారా అయితే కానీ మీరు దాన్ని అయితే క్లిక్ అయితే చేయండి క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి ఇక్కడ మీ రిజిస్టరీ నెంబర్ అంటే ఐడి నెంబర్ అయితే ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది తర్వాత ఇక్కడ డేటు మంత్ మీరు అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత ఇక్కడ ఇచ్చినటువంటి క్యాప్స్ ఏదైతే ఉందో ఈ బాక్స్ అయితే ఎంటర్ అయితే చేసి సబ్మిట్ అయితే దాని అయితే క్లిక్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట వాటిని క్లిక్ చేసిన వెంటనే మీకు అడ్మిట్ కార్డ్ అయితే చూపిస్తుంది మీద ఓపెన్ అవుతుంది తర్వాత అడ్మిట్ కార్డు డౌన్లోడ్ అయితే తీసుకోవచ్చు అండ్ ఇంకోటి బ్రదర్ చాలా మందికి మొబైల్ అయితే ఓపెన్ అయితే అవ్వడం లేదు అంటే ఇన్వాలిడ్ క్యాప్స్ అని చూపిస్తుంది కాబట్టి అటువంటి ఎవరైనా వాళ్ళు ఉంటే కనుక ఇన్వాలిడ్ క్యాప్షన్ అని చూపిస్తే కానీ మీరు డైరెక్ట్గా మీరు నెట్ సెంటర్ దగ్గరికి వెళ్తే వెళ్ళండి కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ అక్కడ చూసుకోండి మీకు అక్కడ అక్కడ ఓపెన్ అవుతుంది బట్ ఎనీవే మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి అక్కడ మీరు డైరెక్ట్గా ఆ స్టమ్ కార్డుకి వెళ్ళి మీరైతే ప్రింట్ అవుట్ అయితే తీసుకోండి సిస్టమ్లో అయితే ఓపెన్ అవుతుంది అనమాట అడ్మిట్ కార్డు ఎవరైతే ఈ నోటిఫికేషన్కి అప్లై చేయలేదు వాళ్ళందరూ కూడా ఇంతప్రదీ కూడా ఈ మూడు అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది అన్నీ కూడా చిన్న చిన్న అప్డేట్లు అనమాట బట్ వీడియో చేయడానికి కుదరక అంటే ఈ మూడు అప్డేట్ కలిపి ఒక వీడియో చేయడం అయితే జరిగిందనమాట ఇంతపరి దగ్గర ఇప్పుడు మీకు నా వీడియో మన ఎక్స్పెనేషన్స్ ఎక్కువైనా సబ్స్క్రైబ్ చేసుకోండి వారితో పాటు ఇటువంటి అప్డేట్స్ కావాలంటే కంపల్సరీ మన ఛానల్ సబ్స్క్రైబ్ పక్కన పక్కన పిలికనైతే యాక్టివ్లో పెట్టుకోండి అండ్ ఇంకోటి లాస్ట్ అనగా టెలిగ్రామ్ గ్రూప్లో ఎవరైనా జాయిన్ అవ్వకపోతే కంపల్సరీ అయితే జాయిన్ అవ్వండి